తమకు రావాల్సిన 3 నెలల హెల్త్ అలవెన్సులు ఇవ్వాలని నెల్లూరు జిల్లా కావలి పరిశుద్ధ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కరోనా కష్టకాలంలో కార్మికులు పనులు చేస్తున్నప్పటికీ వారికి ప్రతి నెల హెల్త్ అలవెన్సులు రాకపోవడంతో వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా సిఐటియు గౌరవ అధ్యక్షుడు పసుపులేటి పెంచలయ్య అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి కార్మికులకు 3 నెలల హెల్త్ అవలెన్సులు రావాల్సి ఉందని, కరోనా విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికులు ఇబ్బందులు పెట్టడం మంచిది కాదన్నారు. రాష్ట్రంలో ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికులకు పనిభారాన్ని పెంచారని, అయినా కార్మికులు భరించి కరోనా కష్టకాలంలో పనులు చేస్తున్నారని తెలిపారు. వీరికి అదనపు వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. కార్మికులు కరోనా కష్టకాలంలో ఎవరూ చేయలేనటువంటి పని, వాళ్ళ రుణాలు తీర్చుకోలేనటువంటి పద్ధతిలో పనులు చేస్తూ ఉంటే అధికారులు కార్మికులకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకుండా నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు 2 సంవత్సరాలుగా కొబ్బరి నూనె, సబ్బులు, యూనిఫామ్, చెప్పులు ఇంకా అనేక రకమైనటువంటి వస్తువుల్ని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. 2 సంవత్సరాలుగా కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వస్తువులను కూడా ఇవ్వకుండా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి మన కమిషనర్ గారు. ఈ కమిషనర్ గారు వచ్చిన తర్వాత అనేక సార్లు కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వస్తువులను ఇవ్వాలా, కొబ్బరి నూనె, సబ్బులు, చెప్పులు, యూనిఫామ్ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి అనేక సార్లు కోరినప్పటికీ కమిషనర్లో చలనం కనపడనటువంటి పరిస్థితి. ఒక సందర్భంలో 2 సంవత్సరాలది సంవత్సరాన్ని ఇవ్వలేము, 3 నెలలు ఇస్తాము, 3 నెలలు తీసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే మేము ఒకటే అడుగుతున్నాం కార్మికుల తరఫున, 3 నెలలు ఏమన్నా బిచ్చం ఇస్తావా వాళ్ళకని అడుగుతూ ఉన్నాం. కార్మికులు పనులు చేసి ఈ పట్టణాన్ని శుభ్రం చేసి మీకు ఒక మంచి పేరు తెస్తూ ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వస్తువుల్లో 3 నెలలు ఇస్తామంటే ఏమిటి అర్థం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వస్తువులు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.